నా ప్రియమైన దేశ ప్రజలారా నమస్కారం మరోసారి మీ అందర్నీ మన్ కీ బాత్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ఉంటుంది కానీ ఈసారి మాత్రం ఒక వారం ముందుగానే జరుగుతుంది మీకు తెలుసు నేను వచ్చేవారం అమెరికాలో ఉంటాను అక్కడ చాలా కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంది కాబట్టి నేను అక్కడికి ముందే మీతో మాట్లాడాలని అనుకున్నాను ఇంతకంటే ఉత్తమ మార్గం ఏముంటుంది నరనారాయణల ఆశీస్సులు మీరిచ్చే స్ఫూర్తి నా శక్తి కూడా పెరుగుతూనే ఉంటాయి మిత్రులరా ప్రధానిగా నేను ఈ మంచి పని చేశాను ఇంత గొప్ప పని చేశానని చాలామంది అంటారు చాలామంది మన్ కీ బాత్ శ్రోతలు తమ లేఖల్లో చాలా ప్రశంసిస్తూ ఉంటారు నేను ఇలా చేశాను అలా చేశానని చాలామంది రాస్తూ ఉంటారు కొన్ని మంచి పనులు కొన్ని గొప్ప పనులు చేశానని అంటూ ఉంటారు కానీ భారతదేశంలోని సామాన్యుల ప్రయత్నాలు వారి కృషి వారి సంకల్ప బలం చూసినప్పుడు పొంగిపోతాను అతిపెద్ద లక్ష్యం కావచ్చు కష్టమైన సవాలు కావచ్చు భారతదేశ ప్రజల సామూహిక బలం సమిష్టి శక్తి ప్రతి సవాలును పరిష్కరిస్తాయి రెండు మూడు రోజుల క్రితం దేశ పశ్చిమ ప్రాంతంలో ఎంత పెద్ద తుఫాను వచ్చిందో మనం చూశాం బలమైన గాలులు భారీ వర్షం బిపర్జాయ్ తుఫాన్ కచ్చిలో చాలా విధ్వంసం సృష్టించింది ప్రజలు ఇంత ప్రమాదకరమైన తుఫానును ఎంతో ధైర్యంతో సన్నద్ధతతో ఎదుర్కొన్న తీరు ఎంతో అపూర్వమైంది రెండు రోజుల తర్వాత ప్రజలు తమ కొత్త సంవత్సరం ఆషాడి బీజు పండుగను జరుపుకుంటున్నారు కచ్చిలో వర్షాల ప్రారంభానికి ప్రతీకగా ఆషాఢిబీజును జరుపుకుంటారు నేను చాలా సంవత్సరాలుగా కచ్చికి వెళ్తూ వస్తూ ఉన్నాను అక్కడి ప్రజలకు సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది అందువల్ల కచ్ ప్రజల తెగువ వారి జీవనోపాధి గురించి నాకు బాగా తెలుసు రెండు దశాబ్దాల క్రితం విధ్వంసకర భూకంపం తర్వాత ఎన్నటికీ కోలుకోలేదని భావించిన కచ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటి విపర్జాయ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి కూడా కచ్ ప్రజలు వేగంగా బయటపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మిథులరా ప్రకృతి వైపరీత్యాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు కాని భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన విపత్తు నిర్వహణ బలం నేడు ఒక ఉదాహరణగా మారుతోంది ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవటానికి ఒక గొప్ప మార్గం ఉంది అదే ప్రకృతి పరిరక్షణ వర్షాకాలంలో ఈ దిశలో మన బాధ్యత మరింత పెరుగుతుంది అందుకే నేడు దేశం క్యాచ్ ద రైన్ వంటి ప్రచారాల ద్వారా సామూహిక ప్రయత్నాలను చేస్తోంది గత నెల మన్ కీ బాత్లో నీటి సంరక్షణకు సంబంధించిన స్టార్టప్ల గురించి చర్చించాం ప్రతి నీటి చుక్కను పొదుపు చేసేందుకు తమ శక్తి మేరకు కృషి చేస్తున్న ఎందరో వ్యక్తుల గురించి కొందరు తమ లేఖల్లో తెలియచేశారు అలాంటి మిత్రుడే ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాకు చెందిన తులసీరాం యాదవ్ గారు తులసీరాం యాదవ్ గారు లుకత్రా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నారు బాందా బుందేల్కండ్ ప్రాంతాల్లో నీటి కోసం ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి మీకు తెలుసు ఈ సవాలును అధిగమించేందుకు తులసిరామ్ గారు గ్రామ ప్రజల సహకారంతో ఆ ప్రాంతంలో నలభైకి పైగా చెరువులను నిర్మించారు చేనునీరు చేనులో ఊరినీరు ఊళ్ళో అనే నినాదాన్ని తులసిరామ్ గారు తన ప్రచారానికి ప్రాతిపదికగా చేసుకున్నారు ఈరోజు ఆయన కృషి ఫలితంగానే ఆ గ్రామంలో భూగర్భ జలాల మట్టం మెరుగవుతోంది అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లా ప్రజలు సమిష్టి కృషితో అంతరించిపోయిన నదిని పునరుద్ధరించారు చాలా కాలం క్రితం అక్కడ నీమ్ అనే నది ఉండేది ఆ నది కాలక్రమేణా కనుమరుగైంది కానీ స్థానిక ప్రజల జ్ఞాపకాల్లో జానపద కథల్లో ఎప్పుడూ దాన్ని ప్రస్తావించేవారు చివరికి ప్రజలు తమ ఈ సహజ వారసత్వాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు ప్రజల సమిష్టి కృషి వల్ల ఇప్పుడు నీమ్ నది మళ్లీ జీవం పోసుకోవటం ప్రారంభించింది నదీ మూల ప్రాంతాన్ని అమృత సరోవర్గా అభివృద్ధి చేస్తున్నారు మితులరా ఈ నదులు కాలువలు సరస్సులు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు జీవితంలోని వర్ణాలు భావోద్వేగాలు కూడా వాటితో ముడిపడి ఉన్నాయి కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో ఇలాంటి దృశ్యమే కనిపించింది ఈ ప్రాంతం ఎక్కువగా కరువు కూరల్లో చిక్కుకుంది ఐదు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇక్కడ నీల్వండే డ్యామ్ కాలువ పనులు పూర్తవుతున్నాయి కొద్ది రోజుల క్రితం పరీక్షించేందుకు కాలువలో నీటిని విడుదల చేశారు ఈ సమయంలో వచ్చిన చిత్రాలు భావోద్వేగ భరితంగా ఉన్నాయి హోలీ దీపావళి పండుగల సందర్భాల్లో చేసినట్టు ఊర్జనం నిత్యాలు చేశారు మిత్రులరా పరిపాలన విషయానికి వస్తే ఈరోజు నేను ఛత్రపతి శివాజీ మహారాజును కూడా గుర్తు తెచ్చుకుంటాను ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలతో పాటు ఆయన పరిపాలన నిర్వహణ నైపుణ్యాల నుండి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ముఖ్యంగా నీటి నిర్వహణ నౌకాదళం విషయాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన పనులు ఇప్పటికీ భారతదేశ చరిత్ర గౌరవాన్ని పెంచుతాయి ఆయన కట్టిన జలదుర్గాలు ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా సముద్రం మధ్యలో సగర్భంగా నిలుస్తున్నాయి ఈ నెల ప్రారంభంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగి మూడు వందల యాభై ఏళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భాన్ని పెద్ద పండుగలా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా మహారాష్ట్రలోని రాయ్గఢ్ కోటలో దీనికి సంబంధించిన భారీ కార్యక్రమాలు నిర్వహించారు నాకు గుర్తుంది చాలా సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో ఆ పుణ్యభూమికి నమస్కరించడానికి రాయ్గఢ్ వెళ్లే అవకాశం నాకు లభించింది ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్వహణ నైపుణ్యాలను తెలుసుకోవటం వాటి నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవటం మనందరి కర్తవ్యం ఇది మన వారసత్వం పట్ల మనలో గర్వాన్ని నింపుతుంది భవిష్యత్తు కోసం మన కర్తవ్యాలను నిర్వర్తించడానికి కూడా మనల్ని ప్రేరేపిస్తుంది నా ప్రియమైన దేశవాసులారా రామాయణంలో రామసీత నిర్మాణంలో సహాయం చేయటానికి ముందుకు వచ్చిన చిన్న ఉడుత గురించి మీరు తప్పక విని ఉంటారు ఉద్దేశం సుస్పష్టంగా ఉండి ప్రయత్నాలలో నిజాయితీ ఉన్నప్పుడు ఏ లక్ష్యం కష్టంగా ఉండదని ఉరిత సహాయం చెప్తుంది భారతదేశం కూడా ఈ ఉదాత్తమైన ఉద్దేశ్యంతో నేడు భారీ సవాల్ను ఎదుర్కొంటోంది ఈ సవాలు టీబీ దీన్నే క్షయవ్యాధి అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదు నాటికి టీబీ లేని భారతదేశాన్ని తయారు చేయాలనే లక్ష్యం ఖచ్చితంగా చాలా పెద్దది ఒకప్పుడు టీబీ గురించి తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా దూరమయ్యేవారు కానీ ఇప్పుడు టీబీ రోగులను తమ కుటుంబంలోనే సభ్యులుగా చూస్తూ సహకరిస్తున్నారు ఈ క్షయవ్యాధిని మూలాల నుండి తొలగించడానికి నిక్షయ మిత్రులు ముందుకొచ్చారు దేశంలో పెద్ద సంఖ్యలో వివిధ సామాజిక సంస్థలు మిత్రగా మారాయి వేలాది మంది ముందుకు వచ్చి టీబీ రోగులను దత్తత తీసుకున్నారు టీబీ రోగులకు సహాయం చేయడానికి చాలామంది పిల్లలు ముందుకు వచ్చారు ఈ భాగస్వామ్యమే ఈ ప్రచారానికి అతిపెద్ద బలం ఈ భాగస్వామ్యం కారణంగా ఈరోజు దేశంలో పది లక్షలకు పైగా టీబీ రోగులను దత్త తీసుకున్నారు సుమారు ఎనభై ఐదు వేల మంది నిక్షయమిత్రులు ఈ స్వచ్ఛంద సేవ చేశారు దేశంలోని ఎందరో సర్పంచులు గ్రామ పెద్దలు తమ గ్రామంలో టీబీ వ్యాధి అంతరించాలని ఈ కార్యక్రమం చేపట్టడం నాకు సంతోషంగా ఉంది నైనిటాల్లోని ఒక గ్రామానికి చెందిన దీకర్ సింగ్ మేవారి గారు ఆరుగురు టీబీ రోగులను దత్తత తీసుకున్నారు కిన్నౌర్ గ్రామ పంచాయతీ అధినేత జ్ఞాన్ సింగ్ గారు తమ బ్లాక్లో టీబీ రోగులకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించడంలో నిమగ్నమై ఉన్నారు భారతదేశాన్ని టీబీ రహితంగా చేసే ప్రచారంలో పిల్లలు యువ స్నేహితులు కూడా వెనకబడలేరు హిమాచల్ ప్రదేశ్లోని ఊనాకు చెందిన ఏడేళ్ల చిన్నారి నళ్ిసింగ్ చేసిన అద్భుతమైన పని చూడండి చిన్నారి నళ్ి తన పాకెట్ మనీ నుండి టీబీ రోగులకు సహాయం చేస్తోంది పిల్లలు డబ్బును పొదుపు చేసుకోవడంలో ఉపయోగించే పిగ్గీ బ్యాంకులను ఎంతగా ఇష్టపడతారో మీకు తెలుసు మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాకు చెందిన పదమూడేళ్ల మీనాక్షి పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్కు చెందిన పదకొండేళ్ల బష్వర్ ముఖర్జీ ఈ ఇద్దరు ఈ విషయంలో మిగతా వారికి భిన్నంగా ఉండే పిల్లలు ఈ పిల్లలిద్దరూ తమ పిగ్గీ బ్యాంకు డబ్బును కూడా టీబీ ముక్త భారత్ ప్రచారానికి అందజేశారు ఈ ఉదాహరణలన్నీ భావోద్వేగాలతో నిండి ఉండటమే కాకుండా చాలా స్ఫూర్తిదాయకంగా కూడా ఉన్నాయి చిన్న వయసులో పెద్దగా ఆలోచిస్తున్న ఈ పిల్లలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నా ప్రియమైన దేశ ప్రజలారా కొత్త ఆలోచనలను స్వాగతించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం భారతీయులమైన మన స్వభావం మనం మన వస్తువులను ప్రేమిస్తాం కొత్త విషయాలను కూడా స్వీకరిస్తాం కలుపుకుంటాం దీనికి ఉదాహరణ జపాన్ టెక్నిక్ మియావాకి కొన్ని చోట్ల మట్టి సారవంతంగా లేకపోతే ఆ ప్రాంతాన్ని మళ్లీ సస్యశ్యామలం చేయటానికి మియావాకీ టెక్నిక్ చాలా మంచి మార్గం మియావాకీ సాంకేతికతను ఉపయోగించే అడవులు వేగంగా విస్తరించి రెండు మూడు దశాబ్దాల్లో వైవిధ్యానికి కేంద్రంగా మారతాయి ఇప్పుడు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇది చాలా వేగంగా విస్తరిస్తోంది కేరళకు చెందిన రాఫీ రామ్నాథ్ అనే ఉపాధ్యాయుడు ఈ టెక్నిక్తో ఒక ప్రాంత రూపురేఖలను మార్చారు నిజానికి రామనాథ్ గారు తన విద్యార్థులకు ప్రకృతి పర్యావరణం గురించి లోతుగా వివరించాలనుకున్నారు అందుకోసం ఒక మూలికల తోటను తయారు చేశారు ఆయన తోట ఇప్పుడు బయోడైవర్సిటీ జోన్గా మారింది ఈ విజయం ఆయనలో మరింత స్ఫూర్తి నింపింది దీని తర్వాత రాఫీ గారు మియావాకీ టెక్నిక్తో చిన్నపాటి అడవని రూపొందించారు దానికి విద్యావనం అని పేరు పెట్టారు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఇంత అందమైన విద్యావనం అనే పేరును పెట్టగలరు రామ్నాథ్ గారికి చెందిన ఈ విద్యావనంలో తక్కువ స్థలంలో నూట పదిహేను రకాలకు చెందిన నాలుగు వందల యాభైకి పైగా మొక్కలను నాటారు ఆయన విద్యార్థులు కూడా వాటి నిర్వహణలో ఆయనకు సహాయం చేస్తారు సమీపంలోని పాఠశాల పిల్లలు సాధారణ పౌరులు ఈ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో వెడుతున్నారు మియావాకి అడవులను నగరాలతో సహా ఎక్కడైనా సులభంగా పెంచవచ్చు కొంతకాలం క్రితం నేను గుజరాత్లోని ఏకతా నగరం కేవాడియాలో మియావాకి ఆడవలను ప్రారంభించాను కచ్చిలో కూడా రెండు వేల ఒకటి భూకంపం వల్ల మరణించిన వారి జ్ఞాపకార్థం మియావాకి శైలిలో స్మృతివనాన్ని నిర్మించారు కచ్ వంటి ప్రదేశంలో దీని విజయం అత్యంత కఠినమైన సహజ వాతావరణంలో కూడా ఈ సాంకేతికత ఎంత ప్రభావవంతంగా ఉందో చూపిస్తుంది అదేవిధంగా అంబాజీ పావాగఢ్లో కూడా మియావాకీ పద్ధతిలో మొక్కలు నాటారు లక్నోలోని అలీగంజ్లో కూడా మియావాకీ తోటను తయారు చేస్తున్నట్లు నాకు తెలిసింది గత నాలుగేళ్లలో ముంబైలోనూ ఆ నగర పరిసర ప్రాంతాల్లోనూ ఇటువంటి అరవై కంటే ఎక్కువ అడవులపై కృషి జరిగింది ఇప్పుడు ఈ సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతున్నారు సింగపూర్ పారిస్ ఆస్ట్రేలియా మలేషియా వంటి అనేక దేశాల్లో దీన్ని విరివిగా వాడుతున్నారు మియావాకీ పద్ధతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలని నేను దేశ ప్రజలను ముఖ్యంగా నగరాల్లో నివసించే వారిని కోరుతున్నాను దీని ద్వారా మీరు మన భూమిని ప్రకృతిని పచ్చగా పరిశుభ్రంగా మార్చటంలో అమూల్యమైన సహకారం అందించవచ్చు నా ప్రియమైన దేశవాసులారా ఈ రోజుల్లో మన దేశంలో జమ్మూ కాశ్మీర్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి కొన్నిసార్లు పెరుగుతున్న పర్యాటకం కారణంగా కొన్నిసార్లు ట్వంటీలో భాగంగా జరుగుతున్న అద్భుతమైన సదస్సుల కారణంగా కాశ్మీర్లోని నాదార్ను దేశం వెలుపలు కూడా ఎలా ఇష్టపడుతున్నారో కొంతకాలం క్రితం నేను మీకు మన్ కీ బాత్లో చెప్పాను ఇప్పుడు కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా ప్రజలు అద్భుతమైన పనిచేసి చూపించారు బారాముల్లాలో చాలా కాలంగా వ్యవసాయం చేస్తున్నారు కానీ ఇక్కడ పాలకొరత ఉండేది బారాముల్లా ప్రజలు ఈ సవాలును అవకాశంగా తీసుకున్నారు పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడ డైరీ పనులను ప్రారంభించారు ఇక్కడి మహిళలు ఈ పనిలో ముందంజలో ఉన్నారు ఉదాహరణకు ఇష్రత్ నబీ అనే ఒక సోదరి గ్రాడ్యుయేట్ అయిన ఇష్రత్ మీర్ సిస్టర్స్ డైరీ ఫామ్ను ప్రారంభించారు ఆమె డైరీ ఫామ్ నుండి ప్రతిరోజు దాదాపు నూట యాభై లీటర్ల పాలు అమ్ముడుపోతున్నాయి సోవిర్లో అలాంటి మరమిత్రుడు వసీం అనాయితూ ఉన్నారు వసీంకు రెండు డజన్లకు పైగా పశువులు ఉన్నాయి ఆయన ప్రతిరోజు రెండు వందల లీటర్లకు పైగా పాలను విక్రయిస్తాడు మరో యువకుడు ఆబిద్ హుస్సేన్ కూడా డైరీ పనులు చేస్తున్నారు ఆయన పని కూడా చాలా ముందుకు సాగుతోంది అలాంటి వారి కృషి వల్ల బారాముల్లాలో రోజుకు ఐదున్నర లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి ఇప్పుడు యావత్ బారాముల్లా కొత్త శ్వేత విప్లవానికి చిహ్నంగా మారుతోంది గత రెండున్నర మూడేళ్లలో ఐదు వందలకు పైగా డైరీ యూనిట్లు ఇక్కడికి వచ్చాయి మన దేశంలోని ప్రతి ప్రాంతం అవకాశాలతో నిండి ఉందనటానికి బారామల్లలోని పాడి పరిశ్రమ నిదర్శనం ఒక ప్రాంత ప్రజల సమిష్టి సంకల్పం ఏదైనా లక్ష్యాన్ని సాధించి చూపిస్తుంది నా ప్రియమైన దేశ ప్రజలారా ఈ నెలలో భారతదేశానికి క్రీడా ప్రపంచం నుండి చాలా గొప్ప వార్తలు వచ్చాయి మహిళల జూనియర్ ఆసియా కప్ను తొలిసారిగా గెలిచిన భారత జట్టు త్రివర్ణ పతాక వైభవాన్ని పెంచింది ఈ నెలలో మన పురుషుల హాకీ జట్టు జూనియర్ ఆసియా కప్ను కూడా గెలుచుకుంది దీంతో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా కూడా నిలిచాం జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో కూడా మన జూనియర్ జట్టు అద్భుతాలు చేసింది ఈ పోటీలో భారత జట్టు మొదటి స్థానాన్ని సాధించింది ఈ పోటీలో మొత్తం బంగారు పథకాలలో ఇరవై శాతం భారత్ ఖాతాలోనే చేరాయి ఈ జూన్లో ఏసియా అండర్ ట్వంటీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కూడా జరిగింది ఇందులో నలభై ఐదు దేశాల్లో భారతదేశం పథకాల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో నిలిచింది మిత్రులరా గతంలో మనం అంతర్జాతీయ పోటీలు గురించి తెలుసుకునేవాళ్ళం కాని వాటిలో భారతదేశం భాగస్వామ్యం ఉండేది కాదు కాని ఈరోజు నేను గత కొన్ని వారాల విజయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాను అయినా కూడా జాబితా చాలా పొడవుగా ఉంటుంది ఇదే మన యువత అసలైన బలం భారతదేశం మొదటిసారిగా తన ఉనికిని చాటుతున్న ఇటువంటి అనేక క్రీడలు పోటీలు ఉన్నాయి ఉదాహరణకు లాంగ్ జంప్లో శ్రీశంకర్ మురళి ప్యారిస్ డైమండ్ లీగ్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో దేశం కోసం కాన్స్టెన్స్ సాధించారు ఈ పోటీల్లో భారత్కు ఇదే తొలి పథకం కిర్గిస్తాన్లో మన అండర్ సెవెంటీన్ ఉమెన్ రెజ్లింగ్ టీం కూడా అలాంటి విజయాన్ని నమోదు చేసింది దేశంలోని అథ్లెట్లు వారి తల్లిదండ్రులు కోచిల కృషికి నేను అభినందనలు మిత్రులారా అంతర్జాతీయ పోటీల్లో దేశం సాధించిన ఈ విజయం వెనుక జాతీయ స్థాయిలో మన క్రీడాకారుల కృషి ఉంది నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొత్త ఉత్సాహంతో క్రీడలు నిర్వహిస్తున్నారు ఆడేందుకు గెలిచేందుకు ఓటమి నుండి నేర్చుకునేందుకు ఈ క్రీడల్లో ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది ఉదాహరణకు ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగాయి యువతలో ఎంతో ఉత్సాహం అభిరుచి కనిపించాయి ఈ క్రీడల్లో మన యువత పదకొండు రికార్డులను బద్దలు కొట్టింది పంజాబ్ యూనివర్శిటీ అమృత్సర్లోని గురునానక్ దేవ్ యూనివర్శిటీ కర్ణాటకలోని జైన్ యూనివర్శిటీ పతకాల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి ఇటువంటి పోటీల్లో ఒక ప్రధాన అంశం ఏమిటంటే యువ ఆటగాళ్లకు సంబంధించిన అనేక స్ఫూర్తిదాయకమైన కథలు తెరపైకి వస్తాయి ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల్లో రోయింగ్ ఈవెంట్లో అస్సాంలోని కాటన్ యూనివర్సిటీకి చెందిన కుమార్ ఇందులో పాల్గొన్న మొదటి దివ్యాంగ అథ్లెట్గా నిలిచారు బర్కతుల్లా యూనివర్సిటీకి చెందిన నిధి పవయ్య మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ షార్ట్పుట్లో స్వర్ణ పతకం సాధించారు చీలమండ గాయం కారణంగా గత ఏడాది బెంగళూరులో నిరాశకు గురైన సావిత్రిబాయి పూలే పుణే యూనివర్సిటీకి చెందిన శుభం బండారే ఈసారి స్టీపుల్ చేజ్లో బంగారు పథక విజేతగా నిలిచారు బుర్ద్వాన్ విశ్వవిద్యాలయానికి చెందిన సరస్వతి కుండు కబడ్డీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు ఎన్నో కష్టాలను దాటుకుని ఆమె ఈ దశకు చేరుకున్నారు చాలామంది అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన క్రీడాకారులు కూడా టాప్స్ పథకం నుండి చాలా సహాయాన్ని పొందుతున్నారు మన ఆటగాళ్లు ఎంత ఎక్కువగా ఆడితే అంతగా వికసిస్తారు నా ప్రియమైన దేశవాసులారా జూన్ ఇరవై ఒకటి కూడా వచ్చింది ఈసారి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రపంచంలోని నెలమూలలా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సంవత్సరం యోగా దినోత్సవం థీమ్ వసుధైవ కుటుంబానికి యోగా అంటే ఒకే ప్రపంచం ఒకే కుటుంబం రూపంలో అందరి సంక్షేమం కోసం యోగా అందరినీ చేసి ముందుకు తీసుకువెళ్లటమనే స్ఫూర్తిని ఇది వ్యక్తపరుస్తుంది ప్రతిసారిలాగే ఈసారి కూడా దేశంలోని నలుమూలలా యోగాకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తారు మితులరా ఈసారి న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది సామాజిక మాధ్యమాల్లో కూడా యోగా దినోత్సవంపై అద్భుతమైన ఉత్సాహం కనిపించడం నేను చూస్తున్నాను మితులరా యోగాను మీ జీవితంలో తప్పనిసరిగా పాటించాలని దాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను మీరు ఇప్పటికీ యోగాతో అనుసంధానం కాకపోతే జూన్ ఇరవై ఒకటవ తేదీ ఈ తీర్మానానికి ఒక గొప్ప అవకాశం యోగాలో పెద్దగా శ్రమ అవసరం లేదు చూడండి మీరు యోగాలో చేరినప్పుడు మీ జీవితంలో ఎంతో పెద్ద మార్పు వస్తుంది నా ప్రియమైన దేశ ప్రజలారా ఎల్లుండి అంటే జూన్ ఇరవయవ తేదీ చారిత్రాత్మక రథయాత్ర జరిగే రోజు ప్రపంచవ్యాప్తంగా రథయాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది జగన్నాథుని రథయాత్ర దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అట్టహాసంగా జరుగుతుంది ఒడిశాలోని పూరిలో జరిగే రథయాత్ర అద్భుతం నేను గుజరాత్లో ఉన్నప్పుడు అహ్మదాబాద్లో జరిగే భారీ రథయాత్రకు హాజరయ్యే అవకాశం వచ్చేది ఈ రథయాత్రల్లో దేశం నలుమూలల నుంచి ప్రతి సమాజం ప్రతి వర్గానికి చెందిన ప్రజలు తరలి వస్తున్న తీరు ఆదర్శప్రాయం ఈ విశ్వాసంతో పాటు ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు ప్రతిబింబం కూడా ఈ శుభ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు జగన్నాథ భగవానుడు దేశ ప్రజలందరికీ మంచి ఆరోగ్యం సుఖ సమృద్ధులను ప్రసాదించాలని కోరుకుంటున్నాను భారతీయ సంప్రదాయం సంస్కృతికి సంబంధించిన పండుగల గురించి చర్చిస్తున్నప్పుడు దేశంలోని రాజభవన్లలో జరిగే ఆసక్తికరమైన కార్యక్రమాలను కూడా నేను ప్రస్తావించాలి ఇప్పుడు దేశంలోని రాజభవన్లు సామాజిక అభివృద్ది పనులతో గుర్తింపు పొందుతున్నాయి ఈరోజు మన రాజభవన్లు టీబీ ముక్త భారత్ ప్రచారానికి ప్రాకృతిక వ్యవసాయానికి సంబంధించిన ప్రచారానికి మార్గదర్శనం వహిస్తున్నాయి గతంలో గుజరాత్ గోవా తెలంగాణ మహారాష్ట సిక్కిం మొదలైన వివిధ రాజభవన్లు స్థాపనా దినోత్సవాలను జరుపుకున్న ఉత్సాహమే ఇందుకు ఉదాహరణ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్పూర్తిని శక్తిమంతం చేసే అద్భుతమైన అడుగు ఇది మితులరా భారతదేశం ప్రజాస్వామ్యానికి జనని మనం ప్రజాస్వామ్య ఆదర్శాలను ప్రధానమైనవిగా పరిగణిస్తాం మన రాజ్యాంగాన్ని ప్రధానమైందిగా పరిగణిస్తాం కాబట్టి జూన్ ఇరవై ఐదును మనం ఎప్పటికీ మర్చిపోలేం మన దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజు అది భారతదేశ చరిత్రలో అదొక చీకటి కాలం లక్షలాది మంది ప్రజలు ఎమర్జెన్సీని గట్టిగా వ్యతిరేకించారు ఆ సమయంలో ప్రజాస్వామ్య మద్దతుదారులను ఎంతగా హింసించారో ఎన్ని వేదనలకు గురిచేశారో తలుచుకుంటే ఈనాటికి నా మనసు కంపిస్తుంది ఈ అఘాయిత్యాలపై పోలీసులు పరిపాలకులు విధించిన శిక్షలపై ఎన్నో పుస్తకాల్లో రచయితలు రాశారు అప్పట్లో సంఘర్షమే గుజరాత్ అనే పుస్తకం రాసే అవకాశం కూడా నాకు లభించింది ఎమర్జెన్సీపై రాసిన టార్చర్ ఆఫ్ పొలిటికల్ ప్రెజనెస్ ఇన్ ఇండియా అనే మరో పుస్తకం కొద్ది రోజుల కిందట నా ముందుకు వచ్చింది అప్పటి ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షకుల పట్ల అత్యంత క్రూరంగా ఎలా వ్యవహరించిందో ఎమర్జెన్సీ కాలంలో ప్రచురితమైన ఈ పుస్తకం వివరిస్తుంది ఈ పుస్తకంలో చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి చాలా చిత్రాలు ఉన్నాయి ఈరోజు మనం స్వాతంత్ర అమృత మహోత్సవాలను జరుపుకుంటున్నప్పుడు దేశ స్వేచ్ఛను ప్రమాదంలో పడేసిన ఇలాంటి అపరాధాలను కూడా తప్పకుండా గమనించాలని నేను కోరుకుంటున్నాను దీనివల్ల ప్రజాస్వామ్య అర్థం ప్రాముఖ్యత అవగాహన చేసుకోవటం నేటి యువతరానికి సులభతరమవుతుంది మన్ కీ బాత్ రంగురంగుల ముత్యాలతో అలంకృతమైన ఒక అందమైన దండ ప్రతి ముత్యం దేనికదే ప్రత్యేకమైంది అమూల్యమైంది ఈ కార్యక్రమంలోని ప్రతి ఎపిసోడ్ చాలా వైవిధ్యంగా ఉంటుంది సామూహిక భావనతో పాటు సమాజం పట్ల కర్తవ్యాన్ని సేవాభావాన్ని మనలో నింపుతుంది మనం సాధారణంగా చదవటం వినటం తక్కువగా ఉండే విషయాలపై ఇక్కడ బహిరంగంగా చర్చ జరుగుతుంది మన్ కీ బాత్ లో ఒక అంశాన్ని ప్రస్తావించిన తర్వాత ఎంతమంది దేశవాసులు కొత్త స్ఫూర్తిని పొందారో మనం తరచుగా చూస్తూనే ఉంటాం ఇటీవలే నాకు దేశంలోని ప్రముఖ భారతీయ శాస్త్రీయ నిత్యకారిణి శంకర్ జయంతి గారి నుండి ఒక లేఖ వచ్చింది ఆ లేఖలో మనం కథలు చెప్పడం గురించి చర్చించిన మన్ కీ బాత్ ఎపిసోడ్ గురించి రాశారు ఆ రంగానికి సంబంధించిన వ్యక్తుల ప్రతిభను మనం ఆ కార్యక్రమంలో పేర్కొన్నాం మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తితో శంకర్ జయంతి గారు కుట్టి కహాని సిద్ధం చేశారు ఇది వివిధ భాషల్లో పిల్లల కోసం గొప్ప కథల సేకరణ మన పిల్లలకు వారి సంస్కృతి పట్ల ఉన్న అనుబంధాన్ని మరింతగా పెంచే ఈ ప్రయత్నం చాలా బాగుంది ఈ కథలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వీడియోలను కూడా ఆమె తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు దేశ ప్రజల మంచి పనులు ఇతరులకు కూడా ఎలా స్పూర్తినిస్తున్నాయో చూసి నేను చాలా సంతోషిస్తున్నాను అందుకే ఆనందశంకర్ జయంతి గారు చేసిన ఈ ప్రయత్నాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను ఎందుకంటే దీని నుంచి నేర్చుకుని తమ నైపుణ్యాలతో దేశానికి సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఇతరులు కూడా ప్రయత్నిస్తారు ఇది భారతదేశ ప్రజల సమిష్టి శక్తి ఇది దేశ పురోగతిలో కొత్త శక్తిని నింపుతోంది నా ప్రియమైన దేశ ప్రజలారా ఈసారి నాతో మన్ కీ బాత్ ఇంతే వచ్చేసారి కొత్త అంశాలతో మళ్లీ కలుద్దాం ఇది వర్షాకాలం కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి సంతులిత ఆహారం తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి అవును యోగా తప్పక చేయండి ఇప్పుడు చాలా పాఠశాలల్లో వేసవి సెలవులు కూడా ముగుస్తున్నాయి చివరి రోజు వరకు హోంవర్క్ పెండింగ్లో ఉంచవద్దని పిల్లలకు కూడా చెప్తాను పనిని పూర్తి చేయండి నిశ్చింతగా ఉండండి చాలా చాలా ధన్యవాదాలు